లారీని పంపిస్తలేడు, ఫోన్ లేపుతలేడు. ఎంఆర్ఓకి ఫోన్ చేసాం సార్ లారీ పంపించండి, ఎంఆర్ఓ నాకు అవసరం లేదు, నేను ఎట్లా చేసుకోండి ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసుకోండి. బీహార్ వాళ్ళకి తోలుకొచ్చినాం, వాళ్ళు కూడా మాకు పని లేదు, మాకు రోజు ఉంటే పని ఉండలేదు, మేము కూడా వెళ్ళిపోతున్నాం. అమ్మా నువ్వే మంటున్నావు చెప్పు, నీకు ఎట్లా ఉంది చెప్పు. అంతే బాధ కదా, అది కదా సరే. ఐకేపీలో వడ్లు ఎక్కడ అక్కడే ఉన్నాయి, మా చీకూర్ సొసైటీ ఐ సెంటర్ లో ఉన్నాయి. ఒక సెంటర్ లా మినిమం 4 లారీల బస్తాలు నింపి పెట్టింది, స్టాక్ అట్లనే ఉన్నాయి, లారీలు వస్తారు ఈ సెంటర్ కి. 4-5 లారీలు ఎలా ఇప్పుడు కాటపడి, ఒక లారీ వస్తలేడు, ఎంఆర్ఎస్ పాటిస్తలేడు, లారీ కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఆయన ఫోన్ తెప్పలేడు. మాకు లారీల ప్రాబ్లం ఉంది, వర్షం వస్తుంది బస్తాలన్నీ నడుస్తున్నాయి, అక్కడ మొలకలు కూడా వచ్చేసింది, ఇంత పెద్ద బాధ ఉంది మాకు. మాకు ఎవరు ఏమి ఇచ్చేస్తే లారీ వాళ్ళు వస్తారు. లారీ ఎక్కమంటారు చెప్పి క్యాబినెట్ ఇప్పుడు ఎన్ని రన్ చూస్తా ఆయన ఏమంటాడు. మొత్తం కనిపించట్టు పంపుకాడ నాలుగు లారీలు ఇప్పుడు అక్కడ మన పంపు దగ్గర ఎన్ని ఉన్నాయి. అవును సార్, పిల్లలు వాళ్ళు ఒక 3-3 కిలోలు కట్ చేయమని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టి వాళ్ళు కాల్ చేస్తారు, మరి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుస్తుంది కదా సార్. వీరేశం సార్, ప్లాంట్ అక్కడ మాట్లాడతారు.